హలో, నమస్తే ఫ్రెండ్స్. సో 31st రోజు నైట్ మేము ఇంకా కేక్ తీసుకొచ్చి పెట్టేసుకున్నాము. రోజు నైట్లోనే అన్నీ తెచ్చి పెట్టేసుకున్నాము. ఇంకా మా వారు అయితే పడుకొనే ఉన్నారు. ఇంకా నేను 11:30 12:15 మా వారిని ఇంకా లేపాను. 12 గడారికి వస్తుందండి అంటే ఇంకా మా వారు లేచి మళ్ళీ మొహం కడుక్కొని రెడీ అయి నించున్నాడు. కేక్ గోయమన్నాను. సో మేము బటర్ స్కాచ్ కేక్ తీసుకొచ్చాము. ఇంకా పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారు. పిల్లలందరూ బయట ఫుల్, మా బాబు అయితే ఫుల్ అప్పటికే బయట ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు మా బాబు. మా నేబర్స్ పగల ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. సో ఇంకా అక్కడ ఫోన్లో మా ఆయన టైమింగ్ సెట్ చేసి పెట్టుకున్నాడు. కరెక్ట్ 12:00 పోసేసింది. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసి ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా కూతురు తండ్రి కూతురు తినిపించుకున్నారు. ఇంకా నేను వీడియో తీశాను. మా బాబు అయితే పక్కన బయట ఫ్రెండ్స్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు కేక్ కటింగ్ చేసుకుంటున్నారు. సౌండ్ బాక్స్లు పెట్టుకున్నారు. పక్కనే నేబర్స్ ఉంటారు, వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. సో ఇంకా వీళ్ళిద్దరు సెలబ్రేషన్ చేసుకున్నారు, వాళ్ళ మా బాబు ఫ్రెండ్స్ అక్కడ. సో ఇంకా ఫోన్స్ నైట్ అంతా కాల్స్ వస్తూనే ఉన్నాయి కాల్స్ అన్నీ. సో మీరు ఎలా 31st రోజు నైట్లో ఎలా సెలబ్రేషన్ చేశారు ఫ్రెండ్స్, నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ మా బాక్సి మ్యాక్సీ కూడా కేక్ తినిపించేసాము మేము. ఇక్కడ వాడైతే పడుకొనే ఉన్నాడు. సప్పుడుకి అన్నీ పటాకులు కాలుస్తున్నారు. పటాకుల శబ్దంగా అయితే పక్కన సైలెంట్గా కూర్చున్నాడు. ఆడైతే అస్సలు భయపడుతున్నాడు పటాకుల శబ్దానికి. వాడు తినేసి పడుకున్నాడు అక్కడ. సో ఇంకా కేక్ మాత్రం బాగుండే ఫ్రెండ్స్. ఎప్పుడు నేను బటర్ స్కాచే తెప్పిస్తాను. చాలా బాగుంటుంది మా దగ్గర గల్ బేకరీ ఫేమస్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా పటాకులు అన్నీ కాల్చేసాము. ఇంకా పైనుంచి వీడియో తీసాను. లడీల మీద లడీలు కాల్చాము. మళ్ళీ పడుకునే వరకు మాకు 2:30 అయింది. ఆ నైట్ అంతా పడుకునేలే 2:30 పడుకున్నాము. సో ఎంత మంచిగా అనిపించింది అంటే అంత మంచిగా అనిపిస్తుంది అంటే అంత రాత్రి సైలెంట్గా అందరు, కొందరేమో పడుకున్నారు, కొందరేమో సెలబ్రేషన్స్, అందరు బిల్డింగ్ల పైనే ఉన్నారు, అందరు రోడ్ పైన కనిపించలే. ఇంకా మార్నింగ్ 1st జనవరి రోజు హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా ఇక్కడ నేను పొద్దున్నే స్నానం చేసేసుకున్నాను. స్నానం చేసేసుకొని ఇక్కడ ఇంకా అలకేసి ఇంకా ఇక్కడ ఇలా ముగ్గు వేసుకున్నాను. మాకు చిన్నగా ఉంటుంది, రోడ్డు మీద అంతా పోతూ ఉంటుంది, నీళ్లు పోతూ ఉంటాయి. ఎప్పుడూ ముగ్గు తుడిపేస్తారేమో అని భయం వేస్తుంటే తొక్కుకుంటూనే పోతుంటారు. సో ఇక్కడ ఇంకా పరమాన్నం చేశాను పిల్లలకి స్వీట్. లీటర్ పాలల్లో ఇంకా 1/4 బియ్యం వేసాను. బియ్యం వేసి దాంట్లోనే ఉడకబెట్టేసాను. అన్నం బియ్యాన్ని పాలల్ని ఉడకబెట్టాను. కొన్ని నీళ్లు పోసాను. ఇంకా పాలల్లోనే ఉడకబెడితే మెత్త ఉడకబెట్టాలి. కానీ మా బియ్యం కొంచెం కొత్తగా ఉన్నాయి, కొత్తగా పాతగా ఉన్నాయి. కొంచెం అన్నం పొడిపొడిగానే అయింది. మెత్తగా కావాలి అన్నం బాగా. సో ఇంకా ఇక్కడ నేతిలో ఇంకా ఒకటి కాజు వేసాను. కాజు వేసి ఇంకా పరమాన్నంలో కలిపేస్తున్నాను. బెల్లం వేసాను. బెల్లం వేసేసినాక ఇంక ఇలాచి వేసేసాను. అందులో బాగా ఉడకబెట్టాను. ఉడకబెట్టినాక ఇంకా లాస్ట్కి ఇంకా నేతిలో ఇంకా కాజు ఫ్రై చేసి వేసేసిన ఇంకా గుడికి పోసి వచ్చాం నేను మా వారు. మా పిల్లలు అయితే ఇంకా ఇవ్వలేదు అనుకోండి, రాత్రి లేట్లో పడుకున్నారు వాళ్ళు. ఇంకా నేను మా వారు గుడికి వెళ్ళేసి వచ్చాము. అర్చన చెప్పించేసి వచ్చాము. ఇంకా ఇక్కడ అక్కడ గుళ్ళో అడావుడి ఉండే పొద్దున అయితే సార్. ఇంకా తల స్నానం చేసామంటే ఇంకా నేను దూసుకొని తల స్నానం చేసుకున్న. గుడికి వెళ్ళేటప్పుడైతే అసలు తలలో దువ్వెన కూడా పెట్టాను నేను. అలాగే నేను పెట్టేసుకొని వెళ్తాను, క్లిప్ పెట్టేసుకొని వెళ్తాను. ఇంకా శారీ కూడా సరిగ్గా కట్టుకోలేదు. ఇంకా మా వారు వెళ్ళేది ఉండే ఆఫీస్కి కాబట్టి కొత్త శారీ ఇది.
బ్లౌజ్ కుట్టించుకోలేదు, వేరే బ్లౌజ్ కుట్టించుకున్నాను. ఇంకా మధ్యాహ్నానికి బిర్యానీ చేశాను, చికెన్ బిర్యానీ చేశాను. బిర్యానీ అయిపోయింది, మళ్ళీ దమ్కు పెట్టాను. అంత బిర్యానీ అయినాక మళ్ళీ ఎంత కలిపేసాను, కలిపేసి ఇంకా దమ్కు పెట్టేశాను, చికెన్ బిర్యానీ చేశాను. ఇంకా మధ్యాహ్నం అంటే బిర్యానీ చేసేవరకు నేను మూడ్ అయిపోయింది బిర్యానీ చేసేవరకు. ఇంకా మధ్యాహ్నం వీళ్ళని తినేస్తారు, అట్లాగే నైట్లో కూడా సరిపోతుంది. ఇంకా నైట్కి కూడా బిర్యానీ సరిపోతుంది. మరొకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.